ఎర్రచంద్రం స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారు. శ్రీవారి మెట్టు ప్రాంతం నుంచి కళ్యాణి డ్యాం వరకు కూంబింగ్ చేస్తుండగా చీకటి కోన దగ్గర స్మగ్లర్ల అడుగు జాడలు కనిపించాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాటిని అనుసరిస్తూ వెళ్లగా మార్గ మధ్యలో స్మగ్లర్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూడా రెండు బృందాలుగా విడిపోయి అడుగు జాడలను బట్టి కూంబింగ్ చేశారు. మేకల బండ దగ్గర దాదాపు 15 మంది స్మగ్లర్ల గుంపు ఎర్రచంద్రం దుంగలు మోసుకుని వెళుతూ ఎదురుపడ్డారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఎర్రచందనం దుంగలను పడేసి అడవిలోకి పారిపోయారు. కొండపైన శబ్దం వస్తాను చూడు, ముందు ముందు పరిగెత్తాల. ఈ మధ్య తిరుమలలో ఆధార్ కార్డు కంపల్సరీ దర్శనానికి. వీళ్ళు ఏం చేస్తారంటే దర్శనం పెడుతూ వస్తారు, ఆధార్ కార్డు చూపి దర్శనానికి కూడా వెళ్తారు. ఈ విధంగా వదిలేసి తిరుమల నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ చేసి ఈ విధంగా కొట్టుకొని వచ్చేస్తున్నారు. వీళ్ళు ఈ భక్తుల ముసుగులో స్మగ్లింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి డౌట్ రాకుండా రాకుండా పెన్ను బాలపల్లి ఏరియాలో ఉంటాయి. ఈ విధంగా దగ్గర మన దగ్గరలో ఈ కొండ కింద ప్రాంతం ఎక్కడ లేదు. ఇది పార్టీ యాభో ఉంటాయి. మంచి కలర్ కూడా మంచి కలర్ ఉన్నాయి సార్. మంచి ఈ లాగ్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఒక 35 నుంచి 40 కేజీల పైన ఉంటుంది. గ్రెయిన్ కూడా మంచి గ్రెయిన్ ఉన్నాయి. గ్రేడ్ A1 గ్రేడ్ ఇవి. సార్ ఇప్పుడు అక్కడ 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ముద్దులు కూడా ఇలాగే ఉన్నాయి సార్. సేమ్ కూడా రెండు పార్టీలు అట్టుంది కదా మిత్రాలు. అవును సార్. ఆ పార్టీ దగ్గర పట్టింది, ఈ పట్టింది, మొత్తం అన్ని. చిమ్మ చీకటి, దట్టమైన ముళ్ల పొదలు, ఎత్తైన కొండ ఏటవాలుగా ఉండటంతో పెద్ద రాళ్లు కలిగిన ప్రాంతం కూడా కావడంతో ప్రాణాలకు తెగించి వారిని వెంబడించాయి టాస్క్ ఫోర్స్ బృందాలు. అటవీ ప్రాంతంలో ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలు 9 లభించాయి. అదనపు బలగాలను రప్పించి మరో 2 కిలోమీటర్ల వరకు అర్ధరాత్రి కూంపింగ్ చేశారు. అక్కడ మరో 13 మంది కనబడ్డారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా దుంగలు వదిలి పారిపోయారు. అక్కడ మరో 8 దుంగలు లభించాయి. మొత్తం 17 దుంగలను గుర్తించారు. ఈ మధ్య తిరుమలలో ఆధార్ కార్డు కంపల్సరీ దర్శనానికి. వీళ్ళు ఏం చేస్తారంటే దర్శనం పారిపోయిన వారి కోసం కంట్రోల్ పాయింట్ నుంచి అన్ని చెక్ పోస్టులకు సమాచారం అందించారు అధికారులు. స్మగ్లర్లు జవాది మలేక్కు చెందిన వారుగా గుర్తించారు. తిరుమలకు యాత్రికుల రూపంలో వచ్చి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జవాది మలేక్కు చెందిన యువతను డబ్బుల ఆశ చూపించి అక్రమ రవాణాతో ఆరితేరిన మేస్త్రీలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఐజీ కాంతారావు తెలిపారు. 35 నుంచి 40 కేజీల పైన ఉంటుంది. గ్రెయిన్ కూడా మంచి గ్రెయిన్ ఉన్నాయి. గ్రేడ్ A1 గ్రేడ్ ఇవి. సార్ ఇప్పుడు అక్కడ 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ముద్దులు కూడా ఇలాగే ఉన్నాయి సార్. సేమ్ రెండు పార్టీలు అట్టుంది కదా మిత్రాలు. అవును సార్. ఆ పార్టీ దగ్గర పట్టింది, ఈ పట్టింది, మొత్తం అన్ని. సార్ ఇక్కడ బ్యాగులు 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 బ్యాగులు.